గవర్నమెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీలో? గవర్నమెంట్ బాగుందండి. ఏంది ఏ గవర్నమెంట్లో కూడా మాకు ఇలాంటి పథకాలు కానీ ఎవరు ఇవ్వలేదు. ఏంది ఒక రాజశేఖర రెడ్డి గారికి తీసుకుందాం, మేము టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడో నేను ఇది రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నాను, ఎవరు ఇవ్వలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు గెలిచినాకే నాకు రేషన్ కార్డు కానీ అన్నీ ఇచ్చారు. తర్వాత మేము అదే పార్టీలో ఉన్నాం, దానికే ఓటేసుకుంటూ వచ్చాం. రాజశేఖర గారికి దురదృష్టాలు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి ఎన్నో ఇబ్బందులు పడి మళ్ళీ ఇప్పుడు సీఎం అయ్యాడు. ఆయన వచ్చినా కూడా చాలా బాగా చేస్తున్నాడు, కానీ చాలా అందరికీ నచ్చట్లేదు. కానీ నచ్చకపోయినా కూడా అందరికి వస్తున్నాయి, తీసుకుంటున్నారు, తిడుతున్నారు, ఏం చేస్తున్నారు, మాకోసమే మేము తిడతలేదుగా. అందరికి వస్తున్నాయి పథకాలు. ఏంది అందరికి పథకాలు వస్తున్నాయి, తీసుకుంటున్నారు, అంతే. అది అదేం లేదండి, మళ్ళీ వాళ్ళే ఓట్లేస్తారు, వాళ్ళే ఓట్లేస్తారు. ఆ పథకాలు ఇప్పుడు రేపొద్దున గవర్నమెంట్ మారిందనుకోండి, మ్యాక్సిమం చెప్తున్నాగా, గవర్నమెంట్ మారిందనుకోండి, వాలంటీర్లు ఉండరు, సచివాలయాలు ఉండవు, ఇళ్ళ ప్లాట్లు ఉండవు, ఏముండవు, మొత్తం సంకనాగి పోతాయి. జగన్మోహన్ రెడ్డి రాకపోతే మొత్తం అన్ని సంకనాగి పోతాయి. అంటే రీసెంట్గా ఫస్ట్లో చంద్రబాబు గారు వాలంటీర్ని తీసేస్తా అన్నాడు అన్నాడుగా. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నాడు పాదయాత్రలో, ఏం చెప్తున్నాడు తెలుసా, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా తీసేస్తాం అని ఒక పక్కాగా ఒక మాట చెప్పాడు ఆయన. అలాంటప్పుడు ఎవరేస్తారంటే వాళ్ళ కోట్లు చెప్పండి. మా ఇప్పుడు మా పిల్లలు చదివించింది, మా అమ్మాయి బీటెక్ చదువుకుంది, ఆయన పుణ్యమే, ఆయన లేకపోతే మేము చదివిలేము. ఇప్పుడు వాళ్ళు ఇట్లా తీసేస్తాను అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎట్లా గెలుస్తారు చెప్పండి, మీరే చెప్పండి, వాళ్ళు ఎలా గెలుస్తారు? జగన్ గారిని జైలుకి పంపిస్తాను. జగన్ గారిని జైలుకి పంపించాలంటే పైనుంచి ఇంకోళ్ళు దిగి రావాలా, అంతే. పాదయాత్రలో ఓడిస్తాను నిన్ను అని చెప్పేసాను. ఎవరు ఆయన ముందు సరిగ్గా మంగళగిరి అనమానండి చాలు, మందలగిరి కాదు మంగళగిరి అనమానండి చాలు. ఆయన్ని ముందు పాదయాత్ర చేస్తున్నాడు కదా, రోజు 10 కిలోమీటర్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రోజు 30 కిలోమీటర్లు తిరిగాడు, ఏం చేస్తుంది తొక్క 5 కిలోమీటర్లు, దాంట్లోనే మాట్లాడడం చేత కాక మందలగిరి, ఆ తొక్కగిరి ఈ తొక్కగిరి అంటున్నాడు. ఎందుకంటే అది చెప్పండి, ముందు అది చెప్పమానండి. సార్ గెలుస్తాడా ఈసారి మంగళగిరిలో? ఎవరు? లోకేష్ గారు. ఎక్కడ గెలుస్తాడో ఆయనకే తెలియదు, ఒక సర్పంచ్గా కూడా గెలవలేదు, ఒక వార్డు ఎంపీ వార్డు ప్రెసిడెంట్గా కూడా గెలవలేదు. నేను ఈ పేటకి ఈ 39వ వార్డు ప్రెసిడెంట్ చేశాను, అన్నీ గెలిపిలేదులే, నా మంచితనం చూసి నాకు ఇచ్చారు, ఇక్కడ నేను చేసుకున్నాను. ఇక్కడ నా మా ఊళ్ళందరూ కూడా ఇక్కడ అందరినా కూడా నా సపోర్ట్ చేస్తారు ఫుల్గా. అది ఓకే, మరి ఇప్పుడు చెప్పండి అండి, ఇప్పుడు టీడీపీకి సినీ హీరో సపోర్ట్ కూడా వస్తుంది కదా. ఎవరు ఎవరు ఆ సినీ హీరో? రజనీకాంత్ గారు. మరి రజనీకాంత్ గారు ఎవరు? మన స్టేటా? రజనీకాంత్ గారు చెబితే ఎవరైనా ఓటేస్తారా చెప్పండి? సినిమా పరంగా చూస్తారు ఎవరినైనా. పవన్ కళ్యాణ్ గారు కూడా? పవన్ కళ్యాణ్ అంతే, పవన్ కళ్యాణ్ అంతే, పవన్ కళ్యాణ్ గారు భీమలా నాయక్ అంతే. ఓకే, సినిమా వాటికే, సినిమా వాటికే పరిమితం. అది నెక్స్ట్ గెలుస్తాడా పవన్ కళ్యాణ్? లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు మొన్న వచ్చిన సీటు కూడా రాదనుకుంటున్నాను నేను, అంతే. ఓకే అంతే, ఓకే రాజుల సీటు కూడా రాదనుకుంటున్నాను నేను. ఏది గెలవాలనుకుంటున్నాను? సరే మరి ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు జగన్ గారు నెక్స్ట్? 175 సీట్స్ అంటున్నారు కానీ ఏంది 100 సీట్స్తో అయినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, అంతే కన్ఫామ్ పక్క, అంతే. ఎందుకండి అంతే మాకు తెలుసు అండి, అంతే. 175 అంటున్నారు కానీ అని రావు ఏంది 100 సీట్స్ 100తో అయినా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, అంతే.